కస్టమర్కి ఎన్ని డ్రెస్సులు చూపించినా నచ్చడం లేదు. వెళ్ళి అతనికి డ్రెస్సులు చూపించు, నేను ఇక్కడ చూసుకుంటా. అలాగే. నాన్న నన్ను ఇక్కడ చూస్తే నేను కష్టపడుతున్నానని నాన్నకి తెలిసిపోతుంది. నాన్న నన్ను కలవడం కోసమే సిటీకి వచ్చుంటారు, నా కోసమే డ్రెస్ కొనాలనుకుంటున్నట్టున్నారు. రమణి, ఈ డ్రెస్ ఆయనకి ఖచ్చితంగా నచ్చుతుంది, వెళ్ళి చూపించు. సరే మహాలక్ష్మి. ఏమండి, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. సార్, ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ బాగుందమ్మా, ఈ రంగు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. ఇది ఇచ్చేయమ్మా. రండి సార్, కౌంటర్లో బిల్ పే చేయండి. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్నని పలకరించకుండా దొంగలా దాక్కోవాల్సి వచ్చింది. ఈ డ్రెస్ తో పాటు సీతకి ఏమైనా ఖర్చులకు ఇవ్వాలి. పాపం డబ్బులు లేక ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో. వీళ్ళు ఈ నాలుగు శారీస్ తీసుకున్నారు, బిల్ వేయండి. వచ్చిన గంటలోనే ఇన్ని శారీస్ సేల్ చేసావు, నీ హ్యాండ్ బాగుందమ్మా. నన్ను కలవడానికి నాన్న ఎప్పుడు నాకు ఫోన్ చేస్తారు. సార్, నేను కూడా వెళ్తాను, సండే వస్తాను. సరేనమ్మా,
థాంక్ యూ. నానా? అమ్మ సీత, ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే కాలేజ్ నుండి బయటికి వచ్చాను. నేను సిటీకి వచ్చానమ్మా. నువ్వు ఉంటున్న హాస్టల్ అడ్రస్ చెప్తే నేను అక్కడికి వస్తాను. నాన్న ఇప్పుడు రూమ్ కి తీసుకెళ్తే నేను హాస్టల్లో ఉండడం లేదని తెలిసిపోతుంది. రూమ్ లో నా పరిస్థితి ఏంటో కూడా నాన్నకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ సీత, అదే నానా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఒక్క నిమిషం అమ్మా. అయ్యా, ఈ ఏరియా పేరేంటి? అశోక్ నగర్ అండి. ఇది అశోక్ నగర్ అంటమ్మా. ఇక్కడ ఓ టీ కొట్టు ఉంది, అలాగే ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. సరే సరే, నువ్వు అక్కడే ఉన్నానా, నేనే అక్కడికి వస్తాను. సరేనమ్మా. పట్టుకోండి. రే ఆగరా, రే రే, ఎవరైనా పట్టుకోండి అయ్యా. రే 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 ఆగరా, రే 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 ఆగరా, రే రే ఆగరా. ఏంటి అంకుల్, ఏమైంది? చూడు బాబు, వీడు నా సంచిని దొంగలించి పారిపోతున్నాడు. కష్టపడి పనిచేసుకోకుండా ఏంట్రా ఈ పనులు? ఇదిగోండి అంకుల్ మీ బ్యాగ్. ఇలాంటి వెధవలు చాలా మంది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంకుల్. ఇందులో నా కూతురికి ఇద్దామనుకున్న బట్టలు డబ్బులు ఉన్నాయి. ఉన్నది 2000 అయినా అది నా ప్రాణానికి ఎక్కువ బాబు. పోయిందనుకున్న దాన్ని దేవుళ్ళ వచ్చి నాకు తిరిగిచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అయి ఉంటుంది, అందుకే పోగొట్టుకున్న మీ బ్యాగ్ని మీకు తిరిగి ఇవ్వగలిగాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే బాబు. అవును, ఎటెళ్ళాలి మీరు? నా కారు డ్రాప్ చేస్తాను రండి. అయ్యో వద్దులే బాబు, మా అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడే పక్కనే, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి బాబు. సరే అంకుల్, జాగ్రత్త అంకుల్. ఈ పెద్ద ఆయన ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ గుర్తు రావట్లేదు. నానా? అమ్మ సీత, అమ్మ సీత, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను నాన్న, అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ చేసంతా నీ మీదే తల్లి, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావని బాధపడుతుంది. నా గురించి బాధపడొద్దని అమ్మకి చెప్పు నాన్న, నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. మాకు కావాల్సింది నీ సంతోషమేనమ్మా, కాకపోతే నాన్నగా నీకేం చేయలేకపోతున్నాను. మీరు నాకు సహాయం చేయాల్సిన అవసరం ఏముంది నాన్న? హాస్టల్లో ఉంటున్నాను, నాకు వచ్చే స్కాలర్షిప్తో చదువుకుంటున్నాను, ఇంకా నాకు వేరే అవసరాలు ఇబ్బందులు ఏముంటాయి నాన్న? నువ్వు నా గురించి ఏం బాధపడద్దు నాన్న.
నానా ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్ళు కాదు తల్లి, నువ్వు కొడుకులాగా ధైర్యం చెప్తుంటే కలిగే సంతోషం. ఇక్కడ రోడ్డు మీద మాట్లాడుకోవడం ఎందుకు? మనం నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదమ్మా పద తల్లి. నువ్వెక్కడున్నావో మాకు కూడా తెలియాలి కదమ్మా. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళే టైం లేదు నాన్న, నాకిప్పుడు స్పెషల్ క్లాస్ ఒకటి ఉంది, అదయ్యాక వెళ్ళాలి. క్లాస్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చెప్పలేను. పైగా ఊళ్ళో అమ్మ ఒక్కతే ఉంటుంది, నువ్వు వెళ్ళడం ఆలస్యం అయితే అమ్మ కంగారు పడుతుంది నాన్న. అవునమ్మా, నేను కూడా త్వరగా వెళ్ళాలి. అన్నట్టు ఇది నీకోసం కొన్నాను, తీసుకో తల్లి. చాలా బాగుంది నాన్న. షాప్ లో ఒక అమ్మాయి కరెక్ట్ గా నీకు సరిపోయే సైజ్ తీసి ఇచ్చిందమ్మా. ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు నాన్న? కాలేజ్కి వెళ్ళడానికి నీకు చాలా బట్టలు కావాలని మీ అమ్మ చెప్పిందమ్మా, కానీ ఒక్కటే కొనగలిగానమ్మా. నాకున్నాయి నాన్న, స్కాలర్షిప్ రాగానే ఎగ్జామ్ ఫీజ్ కట్టేశాను. ఫీజ్ కట్టగా మిగిలిన డబ్బులతో చాలా బట్టలు కొనుక్కున్నాను. చాలా మంచి పని చేసావమ్మా. ఇదిగా ఈ డబ్బులుంచమ్మా. ఎందుకు నాన్న డబ్బులు? సిటీలో బ్రతకాలంటే మాటలు కాదు కదమ్మా, నీకు చాలా ఖర్చులుంటాయి, తీసుకో తల్లి. ఫీజ్ కట్టగా చాలా డబ్బులు మిగిలాయని చెప్పాను కదా నాన్న, నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర పెట్టుకోండి. ఏ అవసరానికైనా పనికొస్తాయి, ఉంచు తల్లి. వద్దు నాన్న, ఇక్కడ నా అవసరాలకి కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటున్నాను. సంపాదించుకోవడం ఏంటమ్మా? అదే నాన్న, నాకు వచ్చే స్కాలర్షిప్ గురించి చెప్తున్నాను. ఈ డబ్బుతో అమ్మకి ఏదైనా కొని తీసుకెళ్ళు నాన్న, సంతోషిస్తుంది. చెప్పడం మర్చాను, ఈ డబ్బులు ఈ బట్టల సంచిని ఓ దొంగ విధవ కొట్టేశాడు. ఓ అబ్బాయి వాణ్ణి పట్టుకుని తన్ని నేను పోగొట్టుకున్న సంచిని తిరిగిచ్చాడు. అవునా? అవునమ్మా, ఆ అబ్బాయి చేసిన సహాయానికి నేను థ్యాంక్స్ చెప్తే ఏమన్నాడో తెలుసా? మీ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టే మీరు పోగొట్టుకున్న సంచి దొరికిందన్నాడు. ఈ రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోరు, అలాంటిది ఇలాంటి సిటీల్లో అస్సలు పట్టించుకోరు. కానీ ఆ కుర్రోడు మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పండి, మిమ్మల్ని అక్కడ దింపేస్తాను అన్నాడు. చాలా మంచి కుర్రోడమ్మా. మనం పడుతున్న కష్టానికి, నువ్వు చదువుకున్న చదువుకి అలాంటి మంచి మనసున్న కుర్రోడు దొరికితే చాలమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటుంది. అమ్మా, అక్కడ ఫ్యాక్టరీ దగ్గర లారీ అన్లోడ్ అయి ఉంటుంది, నేను బయలుదేరుతాను. జాగ్రత్త తల్లి. సరే నాన్న. నాన్న ఏమ్మా? నా జీవితం సుఖంగా ఉండడం కాదు నాన్న, నాకు జన్మనిచ్చిన మీరు అమ్మ సుఖంగా ఉండాలి, అదే నా కోరిక.
వల్ల కాదు నన్ను వదిలే నథింగ్ వర్ష యు మస్ట్ వాచ్ ఆ నో నో చెప్పిన మాట వినలేదనుకో ఏం చేస్తావ్ ఏం చేస్తానా నిన్ను అన్నయ్య ఏయ్ ఆగు అన్నయ్య 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 సిద్ధనే చూడనే నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు నిన్ను వదిలే పెడతా అనుకున్నావా రా చూడమ్మా నాకు దయ్యం సినిమాలు చూడడం ఇష్టం లేదని తెలిసి కూడా హారర్ సినిమాలు చూపిస్తూ నన్ను భయపెడుతున్నాడు అరే పండు చెల్లి నేర్పిస్తావేంట్రా వదిలేసే ఇంకా చిన్నపిల్లల భయం ఏంటన్నయ్య దీనికి భయం పోగొట్టడానికే చూపిస్తున్నాను రా ఆహా నేను రాను పండు వదిలేరా నీకు తెలియదన్నయ్య ఇది కావాలనే ఎక్స్టెల్ చేస్తుంది వర్షకి నిజంగానే హారర్ మూవీస్ అంటే భయం రా వదిలేసే థాంక్స్ అన్నయ్య అరే పండు భయం పోగొట్టడం అంటే భయపెట్టడం కాదురా నాకు తెలుసు అన్నయ్య ఏం చేయాలో అరే నువ్వేదైనా చెయ్యి చెల్లిని ఏడిపిస్తే మాత్రం నేను ఒప్పుకోను దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు కావాలంటే నువ్వు వెళ్ళి చూసుకో మీ ఇద్దరు దీనికే సపోర్టా అదిగో నిన్ను సపోర్ట్ చేసే మీ డాడీ వస్తున్నారు హాయ్ డాడ్ హాయ్ హాయ్ రా రఘు నువ్వు ఆ చరపతి ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళావా నిన్నే రఘు వెళ్ళానా ఎందుకు వెళ్ళావు మీరు వెళ్ళనన్నారు కాబట్టి నేను వెళ్ళాను నేను ఎందుకు వెళ్ళనన్నానో నీకు తెలీదా అలాంటి వాళ్ళ ఫంక్షన్ నేను వెళ్ళకూడదనే వెళ్ళలేదు నువ్వెందుకు వెళ్ళావు నానా తండ్రి కన్నా కొడుకు మంచివాడు గొప్పవాడని వాళ్ళు అనుకోవడం కోసం వెళ్ళావా అలా అంటారేంటి నానా చలపతి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గరే పనిచేస్తున్నారు మన దగ్గర పనిచేసేవాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళాను మన వర్కర్స్కి మనం హెల్ప్ చేయడం మన బాధ్యత అందుకే హెల్ప్ చేయడం అంటూ మొదలు పెడితే ప్రపంచంలో హెల్ప్ అడగిన వాడంటూ ఎవ్వడూ ఉండడు అందరికీ చేస్తావా వాళ్ళు పిలిచే ప్రతి ఫంక్షన్కి మన అటెండ్ అయితే మన గొప్పవాళ్ళు అనుకోరు పిలిస్తే వెళ్తున్నాం కదా అని వాళ్ళ స్థాయిని మర్చిపోయి మనతో రాసుకు పూసుకు తిరుగుతారు అప్పుడు వర్కర్స్కి ఓనర్కి తేడా లేకుండా పోతుంది యు ఆర్ రైట్ డాడ్ డాడ్ చెప్పింది కరెక్టే అన్నయ్య వాళ్లతో మనం లిమిట్స్లో ఉండడం మంచిదన్నయ్య పని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి లేదంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు అది మనకు కూడా మంచిది కాదు వాళ్ళు వేరు మనం వేరు అనుకోవడం కరెక్ట్ కాదు పండు వాళ్ళు కష్టపడి పనిచేస్తేనే మన కంపెనీలు వ్యాపారాలు నడిచేది వాళ్ళు పనిచేస్తున్నందుకు మనం శాలరీస్ ఇస్తున్నాం స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది వీ షుడ్ మెయింటైన్ దట్ వర్కర్సు మనం ఒకటి కాదనుకోవడం స్టేటస్ సింబల్ కాదు మనం ఉన్నామన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి వాళ్ళ సమస్యల్ని మనతో చెప్పుకోగలిగే సాన్నిహిత్యం ఉండాలి అప్పుడే అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం అందరం హ్యాపీగా ఉండగలుగుతాం వాళ్ళు మనం ఒక ఫ్యామిలీ ఏంటన్నయ్య నీకు అర్థం కావట్లేదు అర్థం కానిది వాడికి కాదు నీకు నువ్వు చదివిన చదువు బిజినెస్ కోసం తప్ప మనుషుల మధ్య ఉండాల్సిన బంధాల గురించి నేర్పించలేదన్నమాట పూర్ణ అన్ని విషయాల్లో వీడిని వెనకేసి రాబట్టే వీడు ఇలా తయారాడు ఏంటండి రఘు అన్న దాంట్లో తప్పే ఉంది వాడేమైనా సరే డిస్కషన్ వదిలేండి చక్రవర్తి వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచాడు నైట్ మన అందరం వెళ్ళాలి డిన్నర్కి దేనికి డాడీ ఏదైనా అకేషనా చక్రవర్తి మన పార్ట్నర్ అమ్మా పార్ట్నర్ అంటే బిజినెస్ విషయాల్లోనే కాదు ఫ్యామిలీ విషయంలో కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి అప్పుడప్పుడు ఫ్యామిలీ పార్టీస్ ఉంటేనే కదా మన రిలేషన్ బాగుంటుంది రెడీ అవ్వండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా
నేనేదైనా మంచి డ్రెస్ కొనుక్కోవాలి. అన్నయ్య నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా? నేను తీసుకెళ్తానులే. థ్యాంక్స్. పద. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్దాంలే. రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు? వర్కర్స్ పిలిస్తే వెళ్ళకూడదు కానీ పార్ట్నర్స్ పిలిస్తే వెళ్ళాలని చెప్తున్నారు. నాన్నగారికి పార్ట్నర్స్తో తప్ప వర్కర్స్తో రిలేషన్ అవసరం లేదన్నమాట. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్కి అటెండ్ కాలేవు. లాస్ట్ ఇయర్ కూడా డ్యూ డేట్ అయిపోయిన తర్వాత పే చేశావు. స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు కదా అని ఓకే చేశాను. ఈ ఇయర్ అలా జరగకూడదనే ముందే చెప్తున్నాను. అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒత్తులే. అక్కడ అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు నేను ఫోన్ చేసి డబ్బులు అడిగితే అనవసరంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హలో, ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళని కలిశాను. వాళ్ల పిల్లల్ని ట్యూషన్ సెంటర్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారట. వాళ్ళకి నీ గురించి చెప్పగానే సరే అన్నారు. అవునా? వాళ్ళిచ్చే డబ్బులు నీకు ఫీజు కట్టడానికి సరిపోతాయి. నీతో ఒకసారి మాట్లాడతారంట. ఓ అరగంటలో రమ్మన్నారు. ఎక్కడికి రావాలి? లొకేషన్ మెసేజ్ చేస్తాను, త్వరగా వచ్చే. సరే సరే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎగ్జామ్ ఫీజ్ పే చేయడానికి నా దగ్గర మనీ లేదు, అందుకని ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. జ్యోతి వాళ్ళని పరిచయం చేస్తానని ఫోన్ చేస్తే వెళ్తున్నాను. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, టీ పెట్టించి వెళ్ళు. వాళ్ళు కొంచెం అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి, వెళ్ళి ఎవరినో మీట్ అవ్వడానికి టైం ఉంది కానీ నాకు టీ పెట్టివ్వడానికి టైం లేదా నీకు? సరే, పెట్టిస్తాను. వెళ్ళొస్తాను. ఒక నిమిషం, గదిలో నా నోట్బుక్ ఉంది, నిన్నటి లెసన్స్ నోట్స్ రాసిచ్చి వెళ్ళు. అర్థం కావట్లేదా? ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఎటైనా వెళ్ళాలా? మీరు ఆటోలో ఆపడం చూశాను, ఎక్కడికి వెళ్ళాలండి? అర్జెంటుగా ఓ దగ్గరికి వెళ్ళాలి. నేను డ్రాప్ చేస్తాను, రండి.